ఇప్పుడు నా క్షేమంగా వెళ్ళి చూసిన వాళ్ళు వాళ్ళకే భయం ఉంటుంది ఇప్పుడు, అయ్యో ఫ్యామిలీ, అయ్యో ఇది కావాలి కదా మనకు డబ్బు, ఫ్యామిలీ కావాలి కదా, అమ్మ నా పిల్ల అడుగుతుంది కదా అని వాడికి భయం ఉంటుంది, అమ్మాయి కూడా పనిచేస్తే బాగుంటుందని నమ్మకం వచ్చింది, అన్నీ ఉంటుంది కదా. అందులో చెప్తున్నాను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఎప్పుడు నార్మల్గా అమ్మా తండ్రి కంటే ఒక అన్నయ్య ఉంటే తండ్రి కంటే గొప్పదని అనుకుంటారు, ఎందుకంటే వయసు ఉంటుంది నన్ను మనల్ని కాపాడేది, అర్థం చేసుకుంటారు అనేది, అర్థం చేసుకుంటారు. అది హిట్లర్ కదా, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఐదుగురు చెల్లెలకి ఒక అన్నయ్య బాగా మమ్మల్ని కాపాడతారన్న ఇది, ఆయన లైఫ్ అంతా కాపాడారు. ఒకటేమా నేను చిన్న మాట చెప్తున్నాను, నేను హిట్లర్ సబ్జెక్ట్ చేయాలని అనుకున్నాను, అది మలయాళంలో వచ్చింది, మమ్ముట్టి గారు యాడ్ చేశారు. వాళ్ళు రిలీజ్కి ముందు నాకు చూపించారు, చూపించిన తర్వాత వాళ్ళకే ఏదో కొంచెం ఎస్టేషన్లో ఉన్నారు, ఇది ఏంటి ఏం చేస్తుందో ఏంటో నమ్మకం లేకుండా. సిద్దికిలాల్ డైరెక్టర్, నేను కొంచెం సర్వీస్ మనిషి కదా, నేను చూస్తున్నాను బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్తాడో కొంచెం. నేను సిద్దికిలాల్ దగ్గర పోయి కొట్టి, ఏయ్ మలయాళం ఆడుతుంది ఈ పిక్చర్, నేను తెలుగు తీసుకుంటాను, ఇంకా రిలీజ్ కాలా, రిలీజ్ కాకముందు మీరు నమ్మారు మలయాళం ఆడుతుంది, నేను తెలుగు తీసుకుంటాను, ఇంత అమౌంట్ పిక్చర్ నా పిక్చర్ ఆడితే మీకు ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను అని చెప్పేసి వచ్చాను. మరోరోజు పిలిచారు, చాలామంది తెలుగు వాళ్ళు చూశారు, వాళ్ళు అంతా అప్సెట్ అయిపోయారు, ఇదో పిక్చర్ అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సరే అన్నీ అయిపోయింది, చిన్న పాయింట్ చెప్తున్నాను, ఇదన్నీ మనం కాదు, మనం మాట్లాడుకున్నది మన కోసం కాదు కదా, అవును కదా, మనం ఇది చూసే వాళ్ళకి మంచిది జరగాలి, నేను మాట్లాడుతున్నాను తప్పకుండా. అందువల్ల చెప్తున్నానమ్మా, ఇప్పుడు నేను పిక్చర్ తీసుకున్నానమ్మా, తీసుకుని మరీ హ్యాపీగా చాలకు మంచి మ్యాటర్ తీసుకున్నాం అని నా 10 మంది నా ఇప్పుడు ఎంఎం థియేటర్ని ఇక్కడ వెనక ఉంది మా మెయిన్ రోడ్లో ఉంది, ఇళయరాజా గారు తీసుకున్నారు, అది ఇళయరాజా మనిషి తీసుకున్నారు. నేను 40 సంవత్సరం నా ఆఫీస్ అది, అదే ఆఫీస్ అవునమ్మా, 80 నుంచి 2020 దాకా. ఇప్పుడు నేను నాతో పాటు 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, డిస్కషన్కి కూర్చున్నాం. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు 40 సంవత్సరం 35 సంవత్సరం ఇలా పనిచేసేవాళ్ళు, లాంగ్ జర్నీ మీతో. అవును. ఇప్పుడు మాకు అందరికీ టీ బిస్కెట్స్లు పెడుతున్నాడు బాయ్, మా ఆఫీస్ బాయ్ పెడుతూ నా దగ్గర పెట్టేటప్పుడు పక్కన వచ్చి, ఈ తెలుగులు ఇది ఆడదండి, తెలుగులు ఇది ఆడదండి అన్నాడు. నా రియాక్షన్ సరి చేసుకున్నాను, సరే ఏంటయ్యా మీరేంటి అది ఇది అది ఇది వాళ్ళని మాట్లాడించి వాళ్ళని పంప్ చేశాను. పంప్ చేసి ఇక్కడ ఏంటి ఎందుకు ఆడదు, నీకెందుకు అనిపించింది అలా, ఇక్కడ ఏంటి 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 ఆడదంటున్నావు ఏంటి అన్నాము, లేదండి తెలుగులు ఆడదండి. బాబు ఎందుకు ఆడదు చెప్పిస్తావయ్యా అన్నాను. అది కాదండి, వీడు అన్నయ్య పెళ్ళి చెల్లెలు పెళ్లి చేసి పెట్టాలి, వీడు చేసి పెట్టాడు, లవ్ చేసేవాడిని కొడుతున్నాడు, ఇదేంటి అన్నయ్య అన్నాడు. సబ్జెక్ట్లో మెయిన్ పాయింట్ మా కదా, సబ్జెక్టుకి మెయిన్ పాయింట్ అనేది ఉన్న వాడు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను నన్ను సరి చేసుకుని నా ఆఫీస్ బాయ్ గురించి నేను కొంచెం ఆలోచించాను, ఏంటి వీడు ఎలాంటి మనిషి, మనసులో ఏమీ లేకుండా మనం బాగా ఉండాలి అనుకున్నవాడు, మనం అది వాడు చెప్పిన దాంట్లో ఏదో ఉంది రా అని పిలిచి అడిగిన తర్వాత వాడు చెప్పిన చాలా గొప్ప పాయింట్, అలాగ ఉండిపోయాను నేను. అబ్బా భలే పట్టాడే, పెట్రా అబ్బా, ఇదే కదా మా ఆడియన్స్ కదా, వాడు కదా ఆడియన్. అలాగ కూర్చున్నాను కూర్చున్నాను, కరెక్ట్. నేను ఆల్రెడీ వేరే విషయాలు చేసుకున్నాను నేను మలయాళానికి దీనికి, ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. చిరంజీవి లాగా మమ్మటి గారు డాన్స్ చేయరుగా, చేయరు చేయరుగా డాన్స్, లేకపోతే ఆంధ్రాలో చూస్తారా, చూడరు అసలు.
చిరంజీవిలాగా మమ్మటి గారు ఫైట్ చేస్తారా? లేదు, చేయరు. చిరంజీవి గారు ఫైట్ చేయకపోతే ఆంధ్రాలు చూస్తారా? లేదు కదా. ఇవన్నీ నేను సెర్చ్ చేసుకున్నాను. ఈ ఒక్క పాయింట్ నాకు మనం అనుకునే దానికంటే గొప్ప పాయింట్ అని మళ్ళీ స్క్రిప్ట్లో కూర్చొని 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 పెద్ద అమ్మాయికి ఒక కలెక్టర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అన్నయ్య పెళ్ళికి ఏర్పాటు అయిపోతుంది, బట్ అమ్మాయి వేరే విధంగా చెడిపోతుంది, అందువల్ల వాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నారు. అది కూడా అమ్మాయి ఒప్పుకున్న తర్వాత చేసి పెడుతున్నారు. కథను మా ఇలాగే తీసుకొచ్చి ఆ కథను చర్చేశాను. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు మా ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనేది మనం చూడాలి, కానీ మనకు కోసం కాదు. సబ్జెక్ట్ తీయడం మన కోసం కాదు, ఆడియన్స్ కోసం. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, దీంట్లో ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు తప్పు సరి తప్పు ఒప్పులు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా సరిచేయడం అనేది మా ఇప్పుడు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళలాగా ఉంటారు కదా. అవును, అది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన వాళ్ళకి మర్యాద ఇచ్చాను కాబట్టి ఆ తప్పులు సరిచేశాను. ఇది కావాలి మనకి, మెయిన్గా కావాలి ఇది. సార్ మనం ఇప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక హీరో, హీరోకి ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారు, ఆయన్ని చూడగానే ఆ ఊరంతా భయపడుతుంది, ఇంతవరకు బాగుంది. హిట్లర్ క్యారెక్టర్కి చిరంజీవి గారు సెట్ అవుతారు, అప్పటికే ఆయన సూపర్ హీరో, సూపర్ స్టార్. ఆయనకి ఐదుగురు చెల్లెల్ని పెట్టడం ఏంటి, ఆయన చూడగానే జనాలంతా భయపడడం ఏంటి, అసలు హీరోయిక్ ఇమేజ్ అనగానే మనకు ఒక డ్యూయెట్లు ఉంటాయి, హీరోయిన్ ఉంటుంది, ఇవన్నీ కదా. చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ టీం ఆ టైంలో? ఇప్పుడు మా ఈ బరువుని మోసే క్యారెక్టర్ కావాలి, మనిషి కావాలి కదా. ఈ బరువుని ఎవరు మోస్తారు? మనం ఎవరికి ఇచ్చేసి ఇది కరెక్ట్గా ఉండదు మనం అనుకుంటే ఎలాగా? ఆడియన్స్ ఒప్పుకోవాలి కదా. అవును, ఇందు ఆయన చూస్తేనే ఊరు భయపడుతుందంటే ఆ బవర్ కావాలి కదా, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర. అది నాకు ఆయనే కరెక్ట్ అనిపించింది. ఇలాగ మామగారులో రొటీన్గా చేసే మామగారు, అన్నయ్య గారు, తాతగారు ఇలా చేసే వాళ్ళు చెయ్యకూడదు. ఆయన దాసరి గారు చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకున్నాను, అలాగే హిట్లర్లో చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది. నేను చిరంజీవి గారిని నేను ఆల్రెడీ తొంగమూడు నేను డబ్ చేశాను, తమిళ్లో ఆరణి మంటలను ఒక పిక్చర్ డబ్ చేశాను. ఎందుకంటే తెలుసు ఆయన గురించి నాకు, మళ్ళీ ఆయన గురించి తెలుసు ఉంటుంది కదా, నేను ఎక్కువ చేసింది తెలుగు పిక్చరే, తెలుగు పిక్చరే ఎడిటింగ్ ఎక్కువ చేశాను. తెలుగు వాళ్ళతో నాకు పరిచయం 1960 నుంచి ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళతోనే నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను అరవవారు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు అనుకుంటున్నారు, అలాగే నా లైఫ్ చెప్తున్నాను. అందువల్ల ఆయన క్యారెక్టర్ మోసేదానికి ఆయనే కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఊరు భయపడుతుంది, అదర్ హీరోస్ భయపడుతున్నారు, అదర్ మనుషులు భయపడుతున్నారు అంటే దానికి ఒక గంభీరం కావాలి కదా, ఆయన వస్తేనే అది ఉండాలి కదా. అది ఆయన దగ్గర నేను ఆయన చెప్పి ఒప్పించాను. నేను ఇది మీరు చేస్తేనే బాగుంటుందండి, మీరు చెయ్యాలని చెప్పి ఆయన కూడా ఉన్న డౌట్ని చిన్న చిన్న క్లియరెన్స్ ఇచ్చి తర్వాత చేయించాను. ఆయన బ్రహ్మాండంగా చేశారు, అది ఎలా ఆడిందని మేము చెప్పవలసిన పని లేదు, అది మీకే తెలుస్తుంది. అంతటి సినిమాలో కూడా కామెడీని పెట్టి హిట్లర్ హిట్లర్ అనుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ అసలు సుధాగర్. సుధాగర్ అందులో అదేమా ఇప్పుడు ఒక్కొక్కటికి ఏంటంటే మనం ఆర్టిస్ట్ని ఫిక్స్ చేయడంలోనే ఉంది, అది మెయిన్ ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలో ఉంది. ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మమ్ముటి గారు వచ్చి ఇప్పుడు ఆయన పిక్చరే కొన్నాను, హిట్లర్ అన్న మలయాళం పిక్చరే కొన్నాను. ఇప్పుడు మమ్ముటి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారా? లేదు కదా. లేదు. ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారా? చేస్తారు, ఆవిడగా చేస్తారు. బట్ చిరంజీవి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారు, ఇది రెండు లేకపోతే తెలుగు వాళ్ళు చూస్తారా? లేదు కదా. బట్ దానికోసం కథ మారిస్తే తప్పైపోతుంది. అవును, దానికోసం వేరే రంభాన్ క్యారెక్టర్ని పెట్టి ఆవిడ ఇమాజినేషన్లో తీసుకెళ్ళాను, కానీ కథను మార్చాల, క్యారెక్టర్ని నేను చెడపల, క్యారెక్టర్ చెడపకుండానే బట్ ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఇచ్చాను, క్యారెక్టర్ చెడపకుండా చేశాను. ఇది స్క్రిప్ట్లో కూర్చొని చేసిన పని, అది నా ఏం అనుకున్నాను అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన బాగా హెల్ప్ చేశారు నాకు. హబీబీ సాంగ్ ఇన్ని ఇప్పుడు దాకా కదా ఎవరు మరవలేరు కదా. అవును కదా. అందువల్ల అవన్నీ మా మన చెప్పే విధానం ఉంది. ఆడియన్స్ మీరు ఒకటే ఆడియన్స్కి మర్యాద ఇవ్వాలి.